హాయ్ అండి నమస్తే అపరూప నవల ఏడో భాగం వారం రోజులకొచ్చాడు రాయలు రూపా తేలికగా నిట్టూచింది అతడు స్నానము భోజనము చేశాక మెల్లగా గదిలోకి వచ్చింది వారం రోజులు వెళ్లేవారు చెప్పి వెళ్ళొచ్చుగా అన్నది మెల్లగా ఇప్పుడేం మునిగిపోయింది అన్నాడు నిర్లక్ష్యంగా సిగరెట్ నోట్లో పెట్టుకుని రూపా లైటర్తో అతని సిగరెట్ వెలిగించింది ఆందోళనగా ఉండదా ఎందుకు ఎక్కడైనా యాక్సిడెంట్ అయినా జాగ్రత్తగా తెచ్చి నా శవాన్ని అప్పగిస్తారు అన్నాడు మొరటగా ఆమె కోపంగా చూసి వెళ్లబోయింది కొన్ని సందర్భాలలో ఈ శారీరక బంధం అవినీతి అంటారు కానీ దాంపత్యానికి లాంటిదేమో నిన్న మొన్నటి వరకు నిర్లిప్తంగా తిరిగిన రాయలకు ఏదో ప్రశాంతత బాధ్యత ఉన్నాయి అనిపిస్తోంది అలగ కాబోలు కర్మ నీ అలకలు తీర్చే ఓపిక తీరిక నాకు లేవు ఇదిగో తీసుకో ఓ కవర్ తెచ్చి ఆమె పైకి విసిరాడు ఏమిటది విప్పకుండానే అడిగింది పెద్ద తెలిసిందనివిగా చదవకుండా పెట్టిన సంతకాల ఫలితం నీ ఇల్లు నీకు మిగిల్చాలి అంటే ఆ జగదీష్ గారికి మొత్తం డబ్బిచ్చి పొలం తీసుకోవాల్సి వచ్చింది అన్నాడు తలకింద చేతులు పెట్టుకుని పడుకుంటూ మీరు పొలం తీసుకున్నారా అపనమ్మకంగా అడిగింది తీసుకోక తప్పుతుందా నీకు అసలు బుర్రలేదు అంతా పోని అనుకుంటావు డబ్బు సగం కట్టాను మిగతా సగానికి ఆరు నెలల వాయిదా పెట్టాను రేపటి నుండి మనజర్ అన్నాడు నిజం రూపకళ్ళు మిలమిలలాడాయి తను చేసిన నిర్ణయం సరైందే అన్న ఊహ ఆమెను నిలవనీయటం లేదు విహంగమై ఎగరాలి అనిపించింది మయూరంలో నాట్యం చేయాలి అనిపించింది ఆ వద్దం చెప్పాల్సిన కర్మ నాకేం పట్టలేదు అన్నాడు కోపంగా ఆమెకు చెరువు కింద పొలం అమ్మే విషయం చెబుదామో అని రెండడుగులు ముందుకు వేసింది వెంటనే అతని స్వభావం గుర్తుకు వచ్చింది ఆ విషయం అప్పుడు ఎత్తకపోవడమే మంచిది అనిపించింది మీరు అబద్ధం ఆడతారు అని కాదు అవతలి వారు చాలా గట్టివారు చేశ్ నోర్మి మళ్ళీ నా ముందు వాడు వాడుగట్టివాడు విడుగొట్టివాడు అంటే పళ్ళు రాల్తాయి అన్నాడు కోపంగా సారీ అన్నది వెనక్కి తిరుగుతూ ఏ మొద్దు నీ ఇల్లు నిలబెట్టాను నాకు ఏమి ఇవ్వవా అన్నాడు ఆమె ఒక్క నిమిషం ఆలోచించింది అతడు ఊహించినంత తొందరగా వచ్చి అతడి పెదవులపై గాఢంగా చుంబించి బయటకొచ్చింది అతను తాగాడు అని తెలిసింది ఒక్క నిమిషం బాధపడిన ఎన్నాళ్ళ నుండో ఉన్న అలవాటు ఒక్కసారిగా పోతుందా అనుకుంది అతను అనుకోని విధంగా జరిగిన ఆ చర్యలో ఏదో కొత్తదనం కనిపించింది అతడు చాలాసేపు ఆమె వస్తుంది అని చూశాడు వేరయ్య తలుపులు వేయడం బయట తలుపు వేసుకోమని రూపను అడగడం అన్నీ వినిపించాయి ఐదు పది నిమిషాలు చూశాడు అతడి సహనం సన్నగిల్లింది ఒళ్ళంతా తీయగా బాధ పెడుతుంది అతడి పెదవులను తాకిన రోపు పెదవులు సన్నని జ్వాల రగిలించాయి అతడు కోపంగా లేచాడు ఏయ్ పిలిచాడు గట్టిగా ఐదు నిమిషాల తర్వాత సారాశీస ఉన్న ట్రేతో వదులుగా అల్లిన జడ మల్లెలు తురుముకుందేమో సగం విచ్చిన మల్లెలు తమ ఉనికిని తెలపాలి అని సుగంధాలు వెదజల్లుతున్నాయి ఎరుపు మీద పసుపు పూలున్న ఫుల్వాయిల్ చీర ఆమె శరీరపు వంపుల్ని ప్రదర్శిస్తుంది ఎర్రని బొట్టు చేతులకి మట్టిగాజులతో మత్తిక్కించేలా ఉంది రూప అతను సారా సీసాను ఒక్కతోపు తోశాడు నన్ను ఏమనుకుంటున్నావు కోపంగా చూశాడు బయట తాగినప్పుడు ఇంట్లో మడిదేనికి నిదానంగా అడిగింది అతడు నిరుత్తరుడై జవాబు చెప్పలేనట్లుగా చూశాడు ఆమె వంగి సీసాను ఎత్తి అవతల పెట్టింది ఆమె ప్రతి కదలిక అతన్ని రెచ్చగొడుతుంది ఇతర స్త్రీలతో పరిచయం ఉన్న ఏ స్త్రీ అతన్ని ఇంతగా రెచ్చగొట్టలేదు ఎయ్ ఇట్రా అన్నాడు రూప అవతల గదిలోకి పోబోయిందల్లా ఒక్క నిమిషం ఆగి అతని వచ్చింది ఏమిటి ఎంత నెరజానవు మనుషుల్ని రెచ్చగొట్టి అమాయకంగా ఏమిటి అంటున్నావా అన్నాడు రూప తలెత్తి చూసింది అతని ముఖంలో చిత్రమైన ప్రశాంతత కనిపించింది అతనితో ఒక్కనాటి అనుభవం తనకు అయినా ఎంతో సన్నిహితుడుగా అనిపిస్తున్నాడు ఏమిటి అలా స్తంభంలా నిలబట్టం అన్నాడు రూప మెల్లగా వచ్చి అతని పక్కన కూర్చుంది అతను ఆలస్యం భరించలేనట్లుగా ఆమెను పైకి లాక్కున్నాడు తాగుడు వాసన పడదా పడదన్నట్లు తలాడించింది మరి రోజు నాకు తాగడానికి ఇస్తావే కొంచెం పక్కకి జరిగి అతని చేతి వంపులో ముఖం దాచుకుంది మీకు ఇష్టమని నాకు ఇష్టమైన పని ఏదైనా చేస్తాను అన్నట్లు తలాడించింది అతడు ఆ వాగ్దానం చాలు అన్నట్లు ఆమె ముఖము గొంతు మెడను చుంబించాడు ఏ మొద్దు నీకొక మాటిస్తున్నాను ఇక మీదట తాగను ఎక్కడైనా తాగినా నీకు దూరంగా ఉంటాను సరే సరే అన్నట్లు తలాడించింది ఒక తాడు దానికి సూత్రం కట్టి స్త్రీ పురుషులను బంధిస్తారు ఆ బంధానికి ఇంత బలం ఉందా అతని అణు అణువు తనదే అనిపిస్తుంది రూపకు మర్నాడు లేచి అతను లేచే లోపలే ఈ విషయం కేశవరావుకు రాసింది నాలుగు మొక్కలు శర్మిష్ఠకు రాసింది అతను లేవగానే టీ ఇవ్వాలి అనే టీకి నీళ్లు పడేసింది హాల్లో నుండి రాయల కేకలు ఒక మనిషి ఆర్తనాదము వినిపించాయి ఆమెకు దినమంతా హాల్లోకి వచ్చే ఆజ్ఞ లేదు కానీ ఆ విషయం ఏమిటో తెలుసుకోవాలి అనిపించింది నీ కాల్ ముక్తాదొరా మరెప్పుడు ఇలా చేయను నీ బాంచన్ అబ్బా నేను దొరా చావు పెడ విరగడవుతుంది చేతిలోని కర్ర ఎత్తాడు ఏమిటండి ఆవేశం రూప పరదా తొలగించుకుని భర్త మధ్య ఆర్పగుడి మధ్య నిలబడింది అమ్మ అంటూ నేల కూలింది అయ్యో నాకోసం ఎంత దెబ్బ తిన్నావమ్మా ఇంతవరకు దెబ్బలు తింటున్న అర్భకుడు ఆమెను పొదవి పట్టుకున్నాడు రోప తల నుండి కారే రక్తధారలు చూడగానే రాయలు కోపం దిగిపోయింది నిన్నెవడరమ్మన్నాడు విసుగ్గా అడిగాడు అబ్బా అంటూ తల తడుముకుంది ఆ దెబ్బ ఒక పక్క వరుసుకుంటూ పోయింది గాని లేకపోతే తల పగిలిపోయేది నుదుటి ముందు భాగం చెట్లీ రక్తం కారింది వీరయ్య కంగారుగా వచ్చి ఆమె తలకు పసుపు అద్దీ తలకు బట్ట కట్టాడు చూస్తారేమయ్యా డాక్టర్ని పిలవండి వీరయ్య అన్నాడు వద్దులే వీరయ్య మీ అయ్యగారి చేతిలో దెబ్బలు వారందరినీ డాక్టర్కి చూపిస్తున్నారా మెల్లగా లేచింది అతడు ఆమెను చూస్తూ అచేతనంగా నిలబడిపోయాడు ఇన్ని దెబ్బలు తినడానికి ఏం తప్పు చేసేవయ్యా బాబు అన్నది నీరసంగా ఆడు చెబుతాడా మన పొలంలో మేకలు పడితే బంజరదొడ్లో కొట్టరా అంటే ఇంటికి తీసుకుపోయి కోసుకుని తిన్నారమ్మా మన అయ్యగారికి ఎంత బేస్ట్ పేరు వీరయ్య అన్నాడు ఇంకెప్పుడు తప్పుడు పనులు చేయకు వెళ్ళు అన్నది అతను బతుకు జీవుడా అని వెళ్ళిపోయాడు ఏందమ్మా దవాఖానకు పోదాం దవాఖానా ఎక్కడిది వీరయ్య మీ దొరగారు ప్రజాసేవ చేస్తారు కదా అందుకే దవాఖానా ఎత్తేయించారు ప్రజలు ఎంత చేస్తే అంత జనాల సమస్య తగ్గుతుంది అన్నది ఊరగా భర్తవంగా చూస్తూ మనం పట్నం అన్నా పోదాం అన్నాడు వీరయ్య వెళ్ళి నీ పని చూసుకో వీరయ్య ఇంత చిన్నదెబ్బకి ఏమీ కాదు అన్నది లోపలికి వెళుతూ వీరయ్య ఓ నిట్టూర్పి విడిచి వెళ్ళిపోయాడు రూప చీర మార్చుకుని అతనికి వేప పుల్ల తెచ్చి ఇచ్చింది నీ ఉద్దేశం ఏమిటి ఈ ఊర్లో ఆసుపత్రి నేనెత్తేశాను అనా మీకే తెలియాలి తిన్నగా మాట్లాడు నేను కోపం వస్తే మనిషిని కాను ఆమె తెచ్చిన పుల్ల ముక్కలు ముక్కలుగా చేసి పడేశాడు ఇప్పుడు కోపం లేనట్లు మీరొచ్చి ముఖం కడుక్కోండి అని లోపలికెళ్ళింది అతను ముఖం కడుక్కుని వచ్చేసరికి ఆమె టీ తీసుకొచ్చింది అసలు నిన్ను బయటకు రమ్మన్నదెవరు బాధ్యత కర్తవ్యం అన్నది పాట్లోని టీ కప్పులోనికి వంచుతూ అదొడు ఠబీమని కప్పందుకున్నాడు తన కోపమి తన శత్రువు నాకే నీతులు చెప్పద్దు అన్నాడు విసురుగా ఎవరైనా ఏదైనా చెప్తే వింటారు గనక నా నోటి దొరదా అన్నది వాడు చేసిన పని బాగుందా బాగుంది అని నేను అంటున్నానా ఇదే దెబ్బ వాడికి తగిలితే ఆస్పత్రికి వెళ్ళి మీపై కేసు పెట్టేవాడు మీరొక్కసారి కళ్ళు విప్పి జరిగింది మననం చేసుకోండి మా కుటుంబం చరిత్ర తీసుకోండి మా నాయనమ్మ ఆస్తి నిరంకుశత్వమే వంశనాశనానికి దారితీసింది మానవులుగా సాటి మనుషుల బలహీనతను అర్థం చేసుకుని శాంతియుతంగా పరిష్కరించాలి అన్నది కాస్త స్థాయిలో ఏమిటి నువ్వనేది వాళ్ళు నన్ను చంపుతారు అనే అంతకంటే కోపంగా అరిచాడు పిల్లిని గదిలో బంధించి కొడుతుంటే అవుతుందండి కాలం మారింది మనుషులు మంచి చెడు ఆలోచిస్తున్నారు అన్నది నచ్చ చెప్పే ధోరణిలో నీ ఉద్దేశం ఏమిటి నేను ఊరికే ఊరివేరపై పడతాను అంటావా ఇందాక ఆసుపత్రి ఎత్తేయించాను అన్నావు ఎత్తేస్తుంటే చూస్తూ ఊరుకోవడం నేరం కాదా అధికారం చేతిలో ఉంది నలుగురికి ఉపయోగమైన పనులు చేయండి అంతేకాని స్వంత లాభం కోసం అందరినీ కష్టపెడతారా అయినా మనకెవరు బ్రతకలేక ఈ రాజకీయాలు అన్నది అదే స్థాయిలో నోర్మై అతను అవతలకి వెళ్ళాడు అప్పుడే వెంకన్న వచ్చాడు రూపమ్మా ఆ తలకి కట్టేమిటమ్మా అతని మనసు ఏదో కీడు శంకిస్తుంది ఈ ఇల్లు అలవాటు లేదు వెంకన్న పెరటుమెట్ల మీద జారి పడ్డాను ఇల్లు మనకే ఉంటుంది పిల్లలు వస్తున్నారా ఎందుకు తల్లి నాతో దాస్తావు ఈ స్థితి చూడాలి అనే బ్రతుకున్నానా అతను నోట్లో గుడ్డ కూక్కున్నాడు వెంకన్న ఏమిటిది మా విషయాలలో మీ ఎవరి జోక్యం వద్దు చెప్పిన పని చెయ్యి పొలం కొనడానికి రాజుగారు వస్తామన్నారు రాలేదా అన్నది అతని దృష్టి మరల్చాలి అని నౌకర్గాడివి అని అంటున్నావు కదమ్మా అను పుట్టి పురుట్లో కన్నుమూసిన కన్నతల్ని మరిపించాను అతను కళ్ళొత్తుకున్నాడు వెంకన్న నాకు ఇప్పుడు ఏమైంది అని ఆయన ఎంత కోపదారి మనిషి అయినా నాపై చెయ్యత్తే కుసంస్కారి కారు వారు ఎవరినో కొడుతూ ఉంటే అడ్డం పోయాను ఆ దెబ్బ నాపై పడింది పొలం గురించి ఏమన్నారు కొంటమని వచ్చారమ్మా ఆ యాదగిరి అడ్డుపడి ఆ పొలం తనది అసలు దయాది అసలు దయాదిని తాను అని చెప్పాడట అయితే అమ్మే ఆశ లేదన్నమాట సరే అవసరమైతే శర్మిష్ట జ్యువెలరీ అమ్మేద్దాం అన్నది వంటింట్లోకి వెళుతూ వెంకన్న కూరలు తరిగిస్తూ కూర్చున్నాడు వీరయ్య స్నానానికి తయారు చేసి అయ్యగారిని పిలిచాడు అతని ముఖం చూసి పలకరించడానికి జడిశాడు వెంకన్న చేతులు జోడించి నమస్కరించాడు తలపంకిస్తూ వెళ్ళిపోయాడు రూప టిఫిన్ చేసింది అమ్మా దొర పొట్నం పోతున్నారు నాస్తా వద్దంటా అన్నాడు వీరయ్య రొట్టెలు ఆమ్లెట్టు తీసుకుని గదిలోకి వచ్చేవరకే అతడి మోటార్ బ్యాగ్ దూసుకుపోయింది రూప నెట్టూచింది వెంకన్నయ్యకు వీరయ్యకు రొట్టెలిచ్చింది కూరలు ఏరడానికి మనుషులు దొరకలేదని జీతగాడు వస్తే ఇల్లు తను చూసుకుంటానన్న వాళ్ళని పొలానికి పంపింది సాయంత్రం వరకు జ్వరం వచ్చినట్లు అనిపించటమే కాక తలనొప్పి ప్రారంభమైంది అలాగే ముణచుకుని పడుకుంది రాత్రి తొమ్మిది గంటలకు వచ్చాడు రాయలు వీరయ్య తలుపు తీశాడు అతను గదిలోకి వెళ్లాడు వన్నం రండి దొరా అన్నాడు స్నేహితులు కలిసి హోటల్కి పట్టుకెళ్లారు ఆకలేదు నువ్వు తినిపడుకో అన్నాడు నిర్లక్ష్యంగా షర్టి విప్పేస్తూ గట్ల అనకంట్రీ ద్వారా నుండి మీరు తినలేదు అని అమ్మగారు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టలేదు అన్నాడు ఒక్క నిమిషం రాయలు షాక్ తిన్నట్లుగా నిలబడిపోయాడు తన కోసం తిండి మానేవారున్నారా అతని అణువణువు పులకరించినట్లయింది అతనిలో పేరుకుపోయిన ఒంటరితనం నిరాశ కరుగుతున్నట్లు అనిపించింది నువ్వెళ్ళి కంచం పెట్టు పదా అన్నాడు వీరయ్య వెళ్ళి బల్ల మీద అన్నీ పెట్టి తలుపు దగ్గరగా వేసి వెళ్ళిపోయాడు రాయలు మెల్లగా మంచం దగ్గరకు వచ్చాడు అబ్బా కదిలి తలపట్టుకుంది వీరయ్య అయ్యొచ్చారా అన్నీ బల్ల మీద పెట్టి నన్ను లేపు అంటుంది అతను చటుక్కున ఆమెను లేపాడు ఎలా ఉంది మీరు మీరా కాస్త తలనొప్పి రండి భోజనం చేద్దరు అతని చేతుల్లో నుండి దూకింది అతను వెళ్ళి బల్ల మీద కూర్చున్నాడు ఆమె వడ్డించింది అన్నీ వద్దు నేను పట్నంలో తినేసి వచ్చాను అన్నాడు హైదరాబాద్ నుండి ఇక్కడికి రావడానికి ఒక గంటైనా పడుతుంది అరిగిపోయి ఉంటుంది తినండి అన్నది అవును నువ్వెందుకు తినలేదు మీరు నన్ను ఏమనుకుంటున్నారు ఈ ఇంటికి తిండికి ముఖం వాచి వచ్చాను అనుకుంటున్నారా తోడు కోసం అండి అలా అయితే మా నాయనమ్మ టైగర్ ఇంద్రమ్మ భవనంలోనే పడి ఉండేదాన్ని అన్నది కినుకగా అతడికి చిత్రంగా అనిపించింది ఆమె మాటలు మత్తుగలుపుతున్నాయే తప్ప కోపం కలిగించటం లేదు ఇక అర్థమైంది ఈ పూట నువ్వు తినేయి అన్నాడు ఆమె నవ్వి అన్నం కలిపి మొదటి ముద్ద అతనికి అందించబోయింది ఏ నేను పసిపిల్లాడినా అన్నాడు కాస్త విసుగ్గా చూస్తుంటే మేకపోతు గంభీరం తెలియటంలా నాకు పసిపిల్లాడిలాగానే కనిపిస్తారు మీరు లేకుండా తినాలి అంటే ఎలాగో ఉందండి అన్నది నవ్వుతూ ఒక క్షణం ఆమె వంక చూశాడు ఆ కళ్లల్లోని అనురాగానికి కరిగిపోయాడు ఆ ముద్ద అందుకున్నాడు కలిపిన అన్నం ఆమె తిన్నది వెళ్ళి రెండు గ్లాసుల్లో వేడిపాలు తెచ్చింది ఇదిగో ఇలా ఇవ్వు నా కోసం చూస్తూ అన్నం మానేస్తే వారంలో నాలుగు రోజులు మానేయాల్సిందే అన్నాడు పోనివ్వండి ఏమైంది ఇంకా సన్నగా అందంగా తయారవుతాను అన్నది పాల గ్లాస్ అతనికి అందిస్తూ అతను ఇలాంటి సన్నివేశాలు పుస్తకాలలో చదివితే సినిమాల్లో చూపిస్తే విసుక్కునేవాడు చిత్రం తనే ప్రత్యక్షంగా చూస్తున్నాడు జ్వరంగా ఉందన్నాడు వీరయ్య మీ చేయపడగానే లెండి అన్నది నవ్వుతూ ఇంకా ఆస్పత్రి ఎందుకు జ్వరం వచ్చిన వాళ్ళందరినీ కూర్చోబెట్టు నేను తాకుతాను తగ్గిపోతుంది అన్నాడు అందరూ మిమ్మల్ని ప్రేమించి మీ స్పర్శకై తప్పించే భార్యలు కారు అన్నది అతడి జుట్టు నిమురుతూ అతనికి అదంతా కొత్తగా గమ్మత్తుగా ఉంది నిజమా అన్నట్టుగా చూశాడు ఉదయం వెంకన్న పొలం అమ్ముదా అంటున్నాడు ఏ పొలం రూప నిరాసక్తిగా చెప్పింది చెరువు కింద పొలం విడుదల కావడం యాదగిరి దాయాదిననడం చెప్పింది ఓహో ఇప్పుడు ఆ పొలం అమ్మవలసిన అవసరం ఏమొచ్చింది హరికృష్ణకి డబ్బు పంపాలి శర్మిష్ఠకు ఫీజులు కట్టకూడదు అతను ఒక్క నిమిషం ఆమె వంక చూశాడు ఆ డాక్టర్ గారికి మీ నుంచి వివాహం చేయాలి అనుకుంటున్నావా అవును అన్నది అతని భుజాలపై చేతులు వేసి అతడు ఆలోచిస్తూ ఉండిపోయాడు ఆమె వెళ్లి తలుపులన్నీ వేసి వచ్చింది అతడు లొంగి చుట్టుకుని తన మంచంపై వాలిపోయాడు రోపు కూడా వచ్చి అతని పక్కన పడుకుంది నన్న ఇంత మూర్ఖుడు పనికిమాలిన రాక్షసుడు అనుకుంటున్నావా తీక్షణంగా అడిగాడు ఎప్పుడు కోపం వస్తుందో ఎప్పుడు శాంతి పడతాడో ఆమెకు అనూహ్యంగా ఉంది ఇప్పుడు ఏం చేశాను కలవరపాటుగా అడిగింది నీకింత పెద్ద గాయం అయ్యి నీరసంగా ఉండి కదా అతని అమ్మాయి నవ్వుకుంది ఏమండి భార్యభర్తలు కోరికలతోనే ఒకే మంచంపై అని ఎందుకు అనుకుంటారు అనురాగం ఆత్మీయత అంతకు మించిన మానసిక బంధం ఉండదా అన్నది అతను ఏదో కొత్త విషయం విన్నట్లు చూశాడు తన బాల్యం గుర్తుకు వచ్చింది తల్లి దొంగలా గదిలోకి వెళ్లి ఏడ్చేసేది అని చెప్పి ముందు చులకన కాదల్చుకోలేదు అతను కళ్ళు మూసుకున్నాడు ఏమండి ఒక్కసారి కేశవరావు అంకుల దగ్గరికి వెళ్ళరానా అలాగే వెళ్ళు అన్నాడు నిర్లక్ష్యంగా తాను తీసుకువెళ్తాను అంటాడేమో ఆశించిన రూపకు నిరాశ ఎదురైంది ఇటు తిరిగి దిండిలో తలదూచి రెండు కన్నీటి బొట్లు రాల్చింది ఏమోనమ్మ నువ్వెంత చెప్పినా నాకు నమ్మకం కలగడం లేదు మీ బాబాయి వాళ్ల హత్యలో అతని తండ్రి చేయి ఉంది అంటారు అన్నది అలవేలు కేశవరావు భార్య ఉండొచ్చు పిన్ని కానీ ఆయన మాత్రం అలాంటివారు కాదు అన్నది ఆమె దురుద్దేశం ఎలా దూరం చేయాలో తెలియక సరేలే నీకు ఆ నమ్మకం ఉంటే కాదన్నది ఎవరు కానీ ముందు ముందు ఈ వివాహం చేసుకున్నందుకు విచారిస్తావేమోనని ఎంత చిక్కిపోయావో చూడు వారం రోజులుండి వెళ్ళు అలాగే పిన్ని అన్నప్పుడు ఆమె హృదయం చిన్న సూది గుచ్చుకున్నట్లయింది తను ఉన్నా లేకపోయినా ఆయన సరదాలకేం తక్కువ నిట్టూచ్చింది వంటింట్లో ఎందుకమ్మా ఏదైనా చదువుకోపో మీ అంకులు రాగానే వడ్డిస్తాను అంది రూప లేచి బయట గదిలోకి వచ్చింది డ్రాయర్ సురుగులాగి హరికృష్ణ ఉత్తరం తీసింది రూప నీ దగ్గరుంటే పాదాలు కడిగి తలపై పోసుకోవాలి అనిపించింది నిజంగా నాకు పునర్జన్మ నీవల్లే దొరికింది దాదాపు కోలుకున్నట్టే లెక్క ఈ సంఘటన వల్ల మరో సంవత్సరం ఆలస్యం అవుతుందేమో మా స్నేహితుడు ఆశ్చర్యపోయాడు తన కుటుంబానికి ఇంత ప్రాంప్ట్గా డబ్బు అందుతున్నందుకు నా బెటర్ హాఫ్ అంటే ఏమనుకున్నావు అనుకున్నాను సగర్వంగా చెయ్యి ఇంకా ఫ్రీగా రాయనివ్వటం లేదు ఉండనా మరి స్వీట్ హార్ట్ నీ హరి ఆమె ఉత్తరం మడిచిపెట్టి నిట్టూచింది హరి నన్ను క్షమించు నన్ను క్షమించి హరి మీ ఇద్దరికీ ద్రోహం చేస్తున్నానేమో అది మీ అని మీరు గ్రహిస్తే చాలు అనుకుంది ఏమ్మా భోజనం చేద్దామా కేశవరావు వచ్చాడు పదండి అంకుల్ ఆమె ఉత్తరం అక్కడ పెట్టి లేచింది నీ గొంతు అలా ఉందే రూపా అబ్బే ఏం లేదు ఏదో జలుబు తప్పించుకోబోయింది చూడమ్మా నా నుండి జవాబు దాచలేవు హరి ఉత్తరం చదివి అప్సెట్ అయ్యావు కదూ అంకుల్ నేను మనిషిని మరణకాను అన్నది తల వంచుకుని అతను ఏమీ మాట్లాడలేదు ముగ్గురు భోజనం మిగించారు ఆ రోజు ఏదో హిందీ సినిమాకి వెళ్ళొచ్చారు ఆమె ఉత్తరం తెచ్చుకుని హరికి రాసింది అలాగే శర్మిష్టకు రాసి పడుకుంది అది కాదు రూపా నగలు అమ్మవలసి వచ్చేలా ఉంది అండ్ అంకుల్ ఆయనతో పొలం విషయం చెప్పాను అమ్మే ఏర్పాటు చేస్తారేమో అని నేను అనుకుంటున్నాను అన్నది పెన్నుకి క్యాప్ పెడుతూ మనకే ఉండని అంటే అన్నాడు అలా అంకుల్ నాకు మీ వాళ్ళేమిచ్చారు అంటే నిజమే అప్పుడు తన ప్రణాళిక అంతా తలకిందులవుతుంది ఆ యాంగిల్లో నేను అంకుల్ ఆమెకు ఎక్కడ లేని దిగులు పట్టింది అలా జరిగితే ఏం చేయాలో ఆలోచిస్తాను అన్నది ఆమెకు రాత్రంతా నిద్ర రాలేదు తన హొయలు మంచితనం చూపించి రాయలను వలలోకి లాగబోయి తానే సాలిగూట్లో చిక్కుకోలేదు కదా తను నిజంగా ఆలోచించిందా అతడికి తన ఇతర స్త్రీలు అంతా ఒక్కటే తను వస్తాను అంటే వద్దంటే ఎంత సంతోషించేది ఈ రాత్రంతా ఆ మడ్డోడే స్త్రీలతో కేళీ విలాసాలలో మునుగుండొచ్చు రాత్రంతా దొర్లి నాలుగు గంటలకు నిద్రపోయింది రూపా అమ్మాయి అలవేరు లేపింది అబ్బా ఉండు పిన్ని మరో గంట పడుకోవాలి అది కాదమ్మా నీకోసం ఎవరో వచ్చారు అన్నది నా కోసమా లేచి కూర్చుంది తన కోసం వచ్చేవారెవరు ఎవరు పిన్ని నాకు తెలియదమ్మా ప్యాంటు షర్టు వేసుకున్నాడు జగదీష్ కాదు కదా ఆమె లేచి పెముట సర్దుకుని బయటకు వచ్చింది హాల్లో వార్తాపత్రిక చూస్తున్న వ్యక్తిని చూసి ఆమె కాళ్లకు బ్రేకులు వేసినట్లుగా ఆగిపోయింది ఎవరమ్మా వెనకే వచ్చి నాలువేలు మెల్లగా అడిగింది పిన్ని మీ అల్లుడు గారు ఏమండి బాబాయ్ భార్య అన్నది అంచులు మించిన ఆనందంతో ఓ నమస్కారం అన్నాడు నమస్తే బాబు నేను చూడలేదు కదా గుర్తుపట్టలేదు ఆమె భోజాల మీదుగా పమిటలాక్కొని అంకుల్ వాకింగ్కి వెళ్ళినట్లున్నారు కూర్చోండి ఇప్పుడే వస్తాను అని కంగారుగా వచ్చింది ఆమె ముఖం కడుకొచ్చింది అదేమిటమ్మా రూపా శర్మికి మీ బాబాయ్కి లేవా అతను అచ్చు విలన్లా ఉంటాడు అని చెప్పారు అన్నదామె టీ కలుపుతూ ఏమో పిన్ని నవ్వింది టీ కప్పులు తీసుకుని పిల్లలు చదవటం లేదు అని మెట్ల గదిలో పైన ఏర్పాటు చేశారు అందరూ అక్కడే ఉన్నట్లున్నారు పెద్దబ్బాయి మాత్రం బెంగళూరు ట్రైనింగ్కి వెళ్ళాడు అందుకే ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది టీ తెచ్చి అతని ముందు పెట్టింది ఏడు గంటల వరకు నిద్రపోవడానికి దూరం కావాలా అన్నాడు కప్పు అందుకుని అది కాదండి రాత్రంతా నిద్రపోలేదు అన్నది తను టీ సిప్ చేస్తూ నేను ఎన్ని ఎన్నిసీసాలు ఖాళీ చేశాను యాందరిని ఇంట్లోకి పిలిచాను అని ఆలోచించావు కదూ అలా ఎందుకు అనుకుంటున్నారు అన్నది ఉలిక్కిపడుతూ అతను నవ్వాడు ఆ నవ్వులో ఎన్నో అర్థాలు స్ఫురించాయి ఇద్దరు టీ తాగారు వెళ్దాం పదా అన్నాడు అతి మామూలుగా ఆమె అతని కళ్ళల్లోకి చూసి విచలతి అయింది భాషకందని భావం చదవగలిగింది నువ్వు లేని ఇల్లు శూన్యం అన్నట్లున్నాయి ఆ చూపులు పిన్ని అంకుల్ ఇద్దరు ఓ వారం ఉండమంటున్నారు అయితే ఉండు అతను చివ్వరు లేచాడు నాకు ఉండాలని లేదు అతని కాళ్లకు బంధం పడింది వెనక్కొచ్చి కూర్చున్నాడు త్వరగా తయారవు మరి అన్నాడు ఈసారి రూప పరీక్షగా చూసింది మీసాలు ట్రిమ్గా ఉన్నాయి అతడికి ఉన్న ఒక్క ఖరీదైన ప్యాంటు వేసుకున్నాడు తల శ్రద్ధగా దూవుకున్నాడు అంకుల్ రాని అన్నది కప్పులు తీసుకుని లేస్తూ ఏ మొద్దు నాకు పరాయి వాళ్ళ ఇంట్లో ఉండే అలవాటు లేదు అందుకని ఆయన భోజనానికి ఉండు అని మర్యాదలు చేస్తే ఉంటాను అనేవు అన్నాడు సరేలేండి అన్నది కప్పులు లోపల పెట్టి పిల్లలకు చెప్పింది బావగారు వచ్చారు అని వాళ్ళు ఓ ఆటాడిద్దాము అని వచ్చి రాయలు గంభీరవాదనం చూసి నమస్కరించి వెళ్ళిపోయారు కేశవరావు రాగానే నమస్కరించాడు రాయలు ఇబ్బందిగా కదిలాడు కేశవరావు కేశవరావు ఆనందం ఇంత అంతా కాదు బాగున్నావా నాయనా అన్నాడు రూపను తన వివాహం రోజున కొంప మునిగినట్లుగా మందలించడం గుర్తుకొచ్చి మరీ ముడుచుకుపోయాడు అమ్మాయి రూప అల్లుడు గారు వచ్చారు ఇద్దరూ రెండు రోజులు ఉండాలమ్మా టీ తాగారా ఆయన హడావిడి పడ్డాడు తాగాం అంకల్ వారికి ఏదో అర్జెంటు పనిట మేము వెళ్ళిపోతాం అని బ్యాగ్ సర్దుకుని వచ్చింది రూప రూప ఆశ్చర్యంగా చూశాడు ఇంకా బలవంతం పెట్టక బాబాయ్ మరోసారి వస్తాం అన్నది నీ ఇష్టం అన్నాడాయన నిరుత్సాహంగా రూపక్క సినిమాకి తీసుకువెళ్తానో అని చీట్ చేస్తున్నావు చిన్నపిల్లలు గోల చేశారు వారికో పది రూపాయలు ఇచ్చింది పలహారమైనా చేయండి బాబు ఆమె బ్రతిమలాడింది మరోసారి వస్తామంటూ లేచాడు రాయలు ఇద్దరు బయటకు వచ్చాక ఆటో రిక్షాని పిలిచాడు అతను రూప ఆశ్చర్యంగా చూసింది మోటార్ బైక్ వెనక కూర్చోవచ్చు ఈ మనిషికి అది కూడా తెలుసలేదు ఆటో ఎందుకండి ఎక్కు అతను విసుగ్గా చూశాడు ఆమెకు అయోమయంగా ఈ ఆటో ఎక్కింది ఆటో వెళ్ళి అతను చెప్పినట్లు కాచీగోడలో ఓ ఇరుకు సందులో ఆగింది అతను డబ్బులిచ్చాడు ఇదెవరిల్లు ఆశ్చర్యంగా చూసింది నా స్నేహితుడిది నాకు కొంచెం పనుంది ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళాలి అన్నాడు హారన్ కొడుతూ ఓ పదేళ్ల వచ్చాడు ఒరే సన్యాసి ఇవన్నీ లోపలికి తీసుకువెళ్ళు నేను మధ్యాహ్నం వస్తాను అని ఓ పది రూపాయలు అతనికి ఇచ్చాడు ఇంతకాడికి నన్ను అక్కడే ఉండనీయకూడదు ఆమె ప్రశ్న కంటే ముందే జావా దూసుకుపోయింది రూపకు కళ్లనీళ్ల పర్యంతమైంది అదే ఆటో ఎక్కి వెనక్కి వెళ్ళిపోదాము అన్నంత కోపం వచ్చింది తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష ఉలిక్కిపడి చూసింది పక్కింటి బాల్కనీలో నిలబడిన కుర్రాడు గడగడా చదివేస్తున్నాడు మెల్లగా గదిలోకి అడుగుపెట్టి ఆగిపోయింది గది నిండా పేక ముక్కలు సిగరెట్ పీకలు పడున్నాయి నేను ఊడుస్తానమ్మా సన్యాసి పరిగెత్తుకొచ్చాడు గదంతా వెగటు వాసన వ్యాపించింది ఊడిపించి తుడిపించి అక్కడున్న స్టూల్ నాక్కును కూర్చుంది సన్యాసి రెండు అగరొత్తులుంటే వెలిగించు అంది అట్లనే వాడు అగరొత్తులు వెలిగించాడు ఏదైనా పుస్తకం దొరుకుతుందేమో అని అటూ ఇటూ చూసింది దూరంగా బోర్లించి పెట్టిన ఓ పుస్తకం కనిపించింది అది చూ తీసుకుని చూసి కళ్ళు తిరిగినంత పనైంది దాని నిండా స్త్రీని వివిధ కోణాలలో నగ్నంగా చిత్రించిన బొమ్మలే మరో పేజీ తిరిగేసింది కళ్ళు మూసుకుని దూరంగా గిరాటి వేసింది చఛా ఏమిటి నీ ఉద్దేశం అన్ని కళలతో పాటు పేకాడతారా ఖర్మ అనుకుంది అసహనంగా ఎదురు చూస్తూ కూర్చుంది ఆ కుర్రాడు వెళ్ళి కూరలు తెచ్చి వంట చేశాడు అబ్బాయి నీ పేరు సన్యాసి అని ఎందుకు పెట్టారు మీ వాళ్ళకు ఇంతకంటే మంచి పేరు దొరకలేదా నవ్వుతూ అడిగింది ఆ గదికి ఆనుకుని ఉన్న వరండాలో స్టవ్ మీద వంట చేస్తున్నాడు అతను మరండి మా అమ్మకు పిల్లలు బతకలేదండి ఎవడో సన్యాసి ఇచ్చాడంటండి అప్పుడు నేను బతికానండి వాడి మాటలు వింటున్న రూప భజం మీద బరువైన చేయి పడడంతో ఉలిక్కిపడింది కునేగా వాసన గుప్పు మంది ఎవరూ వెనక్కి తిరిగి చేయి తీసివేసింది ఒకతను నొన్నగా దువ్విన తలతో గడకర్రలా నిల్చున్నాడు కావలసిన వాడినే అలా కంగారు పడకు సిగరెట్ పీల్చి గుప్పు అని పొగ రూప ముఖంపైకి వదిలాడు చిచి ఏమిటిది దూరంగా జరిగింది మా వాడి టేస్ట్కి మెచ్చుకోవాలి అంతా కన్యపిల్లలనే పట్టుకొస్తాడు రాయలు కదూ నవ్వాడతను రూపకు కాళ్ళల్లో వణుకు ప్రారంభమైంది అటూ ఇటూ చూసింది బయట తలుపు అగంతకుడు వేసినట్లుగా ఉన్నాడు వసారా తలుపు సన్యాసి వేశాడు ఆమెకు వాళ్ళు ఏం చేసేవారో అర్థమైపోయింది స్త్రీలను తెచ్చి ఉమ్మడిగా వాడుకునేవారన్నమాట ఎంత సిగ్గుచేటు ఆమె ఆలోచిస్తూ ఉండగానే అతను దగ్గరగా వచ్చాడు ఆమె చేయి పట్టుకున్నాడు మీ రాయలు ఎక్కడికి తీసుకువచ్చాడు అంటే మాకు నిన్ను అప్పగించటానికేనే భామా అంటూ ఇంకా నోటితో ఉచ్చరించలేనంత పచ్చిగా మాట్లాడటం మొదలుపెట్టాడు రూపరక్తం సలసలా కాగిపోయింది ఆమెకు భర్తలీలో అర్థమైనందుకే ఉక్రోషంగా ఉంది ఈడ్చి అతని చంపపై ఒక్కటిచ్చింది తలుపు తీసుకుని బయటకొచ్చి కనిపించిన రిక్షాను కేకేసి ఎక్కేసింది ఆమెను ఉన్నత శిఖరాల నుండి లోయల్లోకి తోసినట్లుగా అయ్యింది ఉదయం భర్తను చూసినప్పుడు ఉప్పొంగిన హృదయం ఇప్పుడు లావాలా కుతకుతలాడిపోతుంది శుష్కించిన నాగరికతలో భార్యను కూడా పరాయవాడికి భాగం పెడతారు కాబోలు రిక్షా బస్టాండ్లో ఆగింది రుమాల్లో మడిచి జాకెట్లో దాచుకున్న డబ్బులు తీసిచ్చింది కదులుతున్న బస్సాపి ఎక్కింది ఆమె ఎలా బస్సు దిగిందో ఎలా ఇల్లు చేరిందో ఆమెకే తెలియదు తలారా స్నానం చేసింది అయ్యగారు తమరు వస్తారో రారో అని పట్టం పోయిండ్రమ్మా వీరయ్య అన్నాడు అట్లాగా అన్నది జరిగిందేమీ చెప్పకుండా నాలుగు గంటలు అవుతూ ఉండగా వాడిపోయిన ముఖంతో వచ్చాడు అతను జామ చెట్టు కాంచి ఆహ్లాదకరమైన పరిసరాలను చూశాడు అదంతా అడవిలా ఉండేది లోపలికి వచ్చేసరికి రూప తలారబెట్టుకుంటూ పెరటవైపు ఉన్న మెట్ల మీద కూర్చుంది ఇదిగో అన్నాడు ఆమె వెనకకి తిరిగింది ఆ కళ్ళల్లో విస్ఫులింగాలు కురుస్తున్నాయి అతనికి నువ్వు నా భార్యవో అని తెలియదట అన్నాడు సంజయ్షి ఇస్తున్నట్లు మీకు భార్యనే అని మీకు తెలుసుగా తెలిసి ఆ ఇంటికి ఎందుకు పిలిచికి వెళ్లారు ఆప్యాయంగా అల్లుడికి చేసిన మర్యాదలు ఇస్తే కాదు అని అక్కడికి ఎందుకు తీసుకెళ్లినట్లు జవాబు ఇవ్వలేనట్లుగా నిలబడిపోయాడు నాకు తెలుసు తాగి పేకాడి పరాయి స్త్రీలను బొమ్మల్లా చేసి ఆడుకునే మీలాంటి వారికి భార్యను పరాయవాడికి భాగం పెట్టినా తప్పు అనిపించదు అంతే ఆమె చెంప పగిలిపోయింది రాస్కెల్ మర్యాదగా పొరపాటు జరిగింది అని చెబుతుంటే పొగరపోతుగా మాట్లాడుతుంది అని బయటకు వెళ్ళిపోయాడు చెంప తడుముకుంటూ నిలబడిపోయింది రూప తాను కాపాడుకుంటూ వస్తున్న మధురమైన బంధం సడల్నట్లుగా అనిపించింది ఆమె అన్యమనస్కంగానే సాయంత్రం వంట చేసింది బొగ్గ నొప్పిపడితే తొడుముకుంది కుంకుడి గింజంత మేరకు రక్తం గడ్డకట్టింది అదేమిటో చాలాసేపటికి అర్థమైంది రాయల చేతికి ఉన్న ఉంగరం అప్పుడప్పుడు చుట్టూ తిరుగుతుంది అతడు చెంపదెబ్బ వేసినప్పుడు ఇటు తిరిగిందేమో అతడు మౌనంగా వీరయ్య వడ్డిస్తే భోజనం చేసి వెళ్ళిపోయాడు తమరండమ్మా అన్నాడు వీరయ్య నాకు ఆకలేదు వీరయ్య అన్నది తల గోళ్లతో కొట్టుకుని ముడివేసింది ఎవరి మీదమ్మా కోపం నాపై నాకే కోపం వీరయ్య అందరూ హెచ్చరిస్తున్నా వినకుండా కోరిన జీవితం ఇది అన్నది నిశ్చలంగా అతను మాట్లాడలేకపోయాడు రూప వెళ్లి మధ్య హాల్లో మంచంపై పడుకుంది అతను పిలిస్తే వెళ్లి అతని హృదయంలో తలదాచుకునే సేద తీరాలి అనుంది అతను గదిలో రూపకోసం చూస్తున్నాడు నిజంగా తనది పొరపాటే వాడు అంత దరిద్రుడు అని తెలియదు ఆమె రోషపడితే కోపంతో కొట్టాడు చిచి తను మనిషేనా అని బాధపడసాగాడు ఏ చిన్న శబ్దమైనా ఆమె అని లేచి ఓదాచాలి అని చూశాడు గంట గడిచినా ఆమె రాలేదు అతను లేచి వచ్చాడు అటు తిరిగి పడుకున్న రూప కనిపించింది పొగరు నేను తన కాళ్ళు పట్టుకుంటానని భావన కాబోలు కోపంగా వెనక్కి వెళ్ళాడు అతడు సిగరెట్ నోట్లో పెట్టుకుని అలాగే కూర్చుండిపోయాడు ఈ మధ్య అతను అలా పెట్టుకోగానే రూప వెలిగించేది ఏచి మొత్తుకుంటావు అనుకున్నానే అన్నాడు రోజు సిగరెట్ పొగను ఆమె పైకి వదులుతూ మీరు చిన్నప్పటి నుండి చేసుకున్న అలవాట్లు ఒక్కసారి పొమ్మంటే ఎలా పోతాయి మెల్లగా మీరే మారుతారు అన్నది అంత ధైర్యమా గర్వంగా అనేది ఈ రోజు ఉదయం లేస్తూనే రూపలేని లోటు కొట్టొచ్చినట్లుగా కనిపిస్తూ ఇక ఆగలేకపోయాడు ఆమె రాగానే తమ సమావేశం ఎంత మధురంగా ఊహించాడు అంత తలక్రిందులైంది సరే చూస్తాను ఆ పంతం ఏమిటో అనుకున్నాడు అటూ ఇటూ దొర్లుతూ చాలాసేపు గడిపాడు మిగిలిన కథ తరువాయి భాగంలో విందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ